వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి భావోద్వేగాలు ఏమాత్రం దాచుకోలేరు. మనిషి అయితే చెడ్డోడు కాదు, జనంలోనే తిరుగుతుంటారు. అయితే మొన్న మంత్రి పదవి వస్తుందని ఆశించారు, కానీ అవ్వలేదు. కొంత అప్పుడే బహిరంగంగా ప్రకటన, బోళా మనిషి బయటకు మాట్లాడేస్తూ ఉంటారు. 2018లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ అక్కడ మురికినీటి కాల్వ మీదన ఒక డ్రైనేజీకి వంతెనకి సంబంధించినటువంటిది కోసం అంటూ కాలవలో దిగి దీక్ష చేశారు. అప్పట్లో ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా ఏం నెగిటివ్గా మాట్లాడలేదు. ఖచ్చితంగా పాపం ఆ టైంలో సమర్థిస్తూనే మాట్లాడారు, భవిష్యత్తులో చేస్తామన్నారు, వాళ్ళు రాకపోతే చేయకపోతే మేము వచ్చాక చేస్తామని తను హామీ ఇచ్చారు. తీరా చూస్తే ఇప్పుడు ప్రజలు అదే అడుగుతున్నారు, ఏది ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో అది మాట ఇచ్చారు ఎక్కడ అన్నట్టు. దీంతో ఇప్పుడు తాజాగా తనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యేనే ఆందోళన దిగారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన, ఉమారెడ్డి గుంటలో మురుగునీటి సమస్య వేధిస్తోందని స్థానికులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేయడంతో డ్రైనేజీలోకి దిగి కోటరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే కాలం మీద వంతెన నిర్మించాలని అప్పట్లో డిమాండ్ చేసిన ఆయన అధికారంలోకి వచ్చినా నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేసి దీని మీద సరైన హామీ ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. అక్కడ అధికారులు వచ్చి ఏం చేస్తారు, ఈయన ప్రభుత్వంతో మాట్లాడా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు అయితే అనిల్ యాదవ్తో మాట్లాడా లేకపోతే ఇప్పుడున్నటువంటి మంత్రి కాకాన్తోనైనా మాట్లాడాలి, లేదంటే జగన్ దగ్గరికైనా వెళ్ళాలి. మరి జగన్ దగ్గరికి అవకాశాలు లేక అలాగే ఎమ్మెల్యేలు అడిగితే పని జరగనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ విధమైనటువంటి దిగుతున్నటువంటి వేళ మరి జగన్ ఈ సమస్యలను పరిష్కరిస్తారా లేకపోతే ఇట్లాగే ప్రతి ఎమ్మెల్యే రోడ్డు మీదకి ఎక్కి దీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి తెస్తారనేది చూడాలి.